Hi everyone, this is Dr. Rupa. Iroju mana topic entante breakfast gurinchi. What is breakfast and what is healthy breakfast? Asal breakfast ni skip cheyadam valla em problems vastayi, asal elanti breakfast iskunte healthy guntam, asal evaru kachithanga breakfast ni skip cheyakoddu, dan gurinchi manam konni vishayalu telusukundam. So first, what is breakfast? బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం నైట్ 8:30కో 9కో 10కో లేకపోతే 7:30కో తిన్నాం, ఆ తర్వాత మార్నింగ్ నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేవగానే మన స్టమక్ అనేది చాలా ఎంప్టీగా ఉంటుంది, అంటే మన ఆర్గాన్స్ అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి ఆ టైంలో, అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటో దాని అబ్జార్ప్షన్ కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. సో ఆ త్రూ అవుట్ నైట్ ఫాస్టింగ్ ఉంటాం కదా, ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడమే బ్రేక్ఫాస్ట్. ఇది అయితే అందరికీ తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పింది ఏం కాదు. సో ఇప్పుడు వాట్ ఈస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్? హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు సపోజ్ మన లివర్ కానీ స్టమక్ కానీ, సో అన్ని అవర్స్ గ్యాప్ తర్వాత, సో మన స్టమక్లో ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి సమ్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయలేకపోతే అవి ఎసిడిటీ కింద అల్సర్స్ కింద ఫామ్ అయ్యి, సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకని మనం ప్రతి ఒక్కరం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్స్ టు బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం హెల్దీగా ఉంటామంటే, మీ బ్రేక్ఫాస్ట్లో ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ట్రేస్ మినరల్స్ ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. అండ్ మామూలుగా తినే వాళ్ళందరూ అయితే ఇడ్లీ, దోశ, సాంబార్, చపాతి అలాంటివి తీసుకుంటారు, బట్ నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా ఆయిల్తో తీసుకునే ఫుడ్ అంటే లైక్ పూరి, లైక్ బోండా అలాంటివన్నీ కొంచెం ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నిటిని కట్ చేసి హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి. అంటే మీ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి, వైటమిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇవన్నీ మీ బ్రేక్ఫాస్ట్లో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీరు హెల్దీగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది డే స్టార్టింగ్లో మనం తింటాం కాబట్టి మీరు తినే బ్రేక్ఫాస్ట్ బట్టి డే అంతా కూడా మీ మూడ్ డిపెండ్ అయి ఉంటుంది. మీ మూడ్ని బ్యాలెన్స్ చేసేదే బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తే ఖచ్చితంగా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది, డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోతాయి, అండ్ సమ్ కైండ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ అలాంటివి, వెయిట్ గెయిన్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకండి, తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే నవేడేస్ సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల సో వాళ్ళకి టైం సరిపోదు, వాళ్ళు కరెక్ట్గా అంటే బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సపోజ్ బనానా మిల్క్ షేక్ కానీ, బనానా స్మూతీ, మ్యాంగో స్మూతీ, యాపిల్ స్మూతీ అండ్ విత్ డ్రై ఫ్రూట్స్తో స్మూతీ చేసుకొని తాగొచ్చు. దాంట్లో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పోరిడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అది కూడా తీసుకొని, ఇట్స్ వెరీ అంటే క్విక్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోరిడ్జ్ అంటే కైండ్ ఆఫ్ రాగి మాల్ట్, సో డిఫరెంట్ మిల్లెట్ సూప్స్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్దీగా ఉంటారు. సో ఎవరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ అండ్ హైపర్టెన్షన్ పేషెంట్స్, వాళ్ళు డెఫినెట్గా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే రాత్రంతా ఫాస్టింగ్ ఉండడం వల్ల ఈ హైపర్టెన్షన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ లెవెల్స్ అయిపోతాయి, కాబట్టి వాళ్ళు డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా మంచి హెల్దీ అంటే కార్బ్స్ తక్కువ తీసుకొని వాళ్ళు మంచి హెల్దీ ప్రోటీన్ అండ్ ఫైబర్ని యాడ్ చేసుకోవాలి డయాబెటిక్ వాళ్ళు. అండ్ హైపర్ టెన్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదండి. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ఫస్ట్ మీల్ అండ్ మెయిన్ మీల్ ఆఫ్ ద డే. సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ అవర్ డే టు డే లైఫ్. అండ్ అవర్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సపోర్ట్. సో దాన్ని స్కిప్ చేయకండి. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎలా చేసుకోవాలి అనేది మీకు మీరుగా ఆలోచించి మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి తప్ప స్కిప్ చేయొద్దు. ఇది నా సలహా. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ.